హయత్నగర్ లోని ఎస్ఎస్విఎస్ ఫంక్షన్ హాల్లో మిత్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త కల్బేనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కి గౌడ్ పాల్గొన్నారు. హయత్నగర్ బిడ్డగా 20 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉందని మధు యాష్కి గౌడ్ అన్నారు. స్వంత గడ్డపై పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో పదవులు వస్తాయి పోతాయి, కానీ ఆత్మీయ బంధం అనురాగ బంధం ఇప్పటికీ నిలుస్తుందన్నారు. ఎల్బీనగర్ చౌరస్తా తెలంగాణలో కాదు దేశం మొత్తం తెలుసని అన్నారు. ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకంచారి బలిదానం చేసుకున్నాడు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయడంలో మధియాస్కి పాత్ర ఈ కళ్ళు లేని కబోదులకు చెప్పాల్సినంత గత్యంతరం లేదు. ప్రజలకు తెలుసు, ఈ ప్రాంతానికి తెలుసు, ఈ గడ్డకు తెలుసు మధియాస్కి అంటే ఎవరు, దేని కొరకు వచ్చిన రాజకీయాలకి ఏం చేస్తుందనేది. ఎవరో ఎంగిలి మెతుకు దీన్ని మాట్లాడే వాళ్ళు కొందరు ఉంటారు. మీరే కళ్ళారా చూసిన ఇవాళ వందలాది మంది వివిధ గ్రామాల నుంచి వచ్చి వాళ్ళు మాట్లాడింది, మీరు వాళ్ళ మనసుని విప్పి మాట్లాడింది చూస్తే విఎన్ రెడ్డి నుంచి తోడుకొని ఈ ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరు గాంధీ నాయకు కానీ లేక వివిధ కుల సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడింది మీకు తెలుస్తుంది. ప్రజలలో ఉన్న ఈ అభిమానం చూసి ఊరవలేక కొందరు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం. ఎల్బీనగర్ ప్రాంతానికి ప్రత్యేక మేనిఫెస్టో కూడా పెడతాను. గతంలో పెట్టి మోసం చేసిన వాళ్ళు నేను తెలుస్తుంది. గల్లీలు కాదు, ప్రజల కష్ట సుఖాలు తెలిసినోడు కావాలి ప్రాంత ప్రాతినిధ్యం వహించటోడు. దగాకోరులు దర్జాకోరులు దోపిడి దొంగలు కాదు. భూములు కబ్జాలు చేసి చెరువులు కబ్జాలు చేసే మోసపూరిత నాయకులు కాదు. రాజకీయం అడ్డం పెట్టుకొని కోట్లు గడిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఎల్బీనగర్ ప్రాంతం అంటేనే శ్రీకాంతాచారి ప్రాణాలు అర్పించిన ఈ ఎల్బీనగర్ చౌరస్తా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక మైలురాంటి ఒక సంఘటన, అది సోనియా గాంధీ గారిని కలిసి వేసినది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం ఎల్బీనగర్ అంటేనే అన్ని జిల్లాల నుంచి మిగతా పక్క రాష్ట్ర తెలుగు రాష్ట్రాల నుంచి నివసించే ప్రాంతం ఇవాళ గంజాయి అడ్డగా మారింది. ఈరోజు కాదు మీకు దాని జవాబు వస్తుంది.